మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు రెండు లిస్టులు ఇచ్చాడు దున్నపోతు ఈనిందంటే దోడన కట్టేమని చెప్పి సామెత పెద్దలు చెప్పారు దున్నపోత తియ్యిందనేమో చంద్రబాబు నాయుడు చెప్పాడు దోడలు కట్టేటాకేమో రామోజీరావు బయలుదేరాడు ఈనాడు ఎప్పుడో నలభై సంవత్సరాల నుంచి పేపర్ పెట్టాం మా పేపర్కి విశ్వసనీయత ఉంటుంది అని చెప్పేటువంటి ఈనాడు పేపర్లో మొన్న నాలుగో తారీఖున చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పి కొన్ని ధరలను ప్రకటించాడు ఆయన పెసరపప్పు నూట నలభై వేల రూపాయలనేమో అనేమో నాలుగో తారీఖున వేసాడు అదే నిన్న ఐదో తారీఖు అదే పేపర్లో పెసరపప్పు నూట పది రూపాయలు అని చెప్పి మళ్ళీ చంద్రబాబు చెప్పాడని అని చెప్పి వేశాడు కందిపప్పు నాలుగో తారీఖు పేపర్లో నూట నలభై ఏడు రూపాయలు ఉంది మార్కెట్లో చంద్రబాబు నాయుడు చెప్పాడు అని చెప్పేశాడు ప్రతిపక్ష నాయకుడు మళ్ళీ అజయ్ రామోజీరావు ఈనాడు పేపర్లో ఐదో తారీఖున నూట పద్దెనిమిది రూపాయలు రేట్ అని చెప్పి మళ్ళీ నిన్న పేపర్లు వేస్తాడు చింతపండు రెండు వందల ఐదు రూపాయలు అని చెప్పి మొన్న పేపర్లు వేసాడు నిన్న పేపర్లో మూడు వందల యాభై నాలుగు రూపాయలు చేశాడు వేరుశెనగ పప్పు నూట అరవై రెండు రూపాయలు అని చెప్పి మొన్న పేపర్లు వేశాడు నిన్న నూట నలభై రూపాయలు తీసుకొచ్చారు అదేవిధంగా వేరుశెనగ నూనె నూట డెబ్బై ఏడు రూపాయలు అని చెప్పి మొన్న పేపర్లో అదే ఈనాడు పేపర్లో నిన్నేమో నూట ఎనభై ఐదు రూపాయలు ఇవన్నీ కూడా వేసింది ఎవడంటే రామోజురా ఈనాడు పేపర్లో మొన్న ఒక రేటు నిన్న ఒక రేటు ఈ చెప్పింది ఎవడని చెప్పాడంటే చంద్రబాబు నాయుడు చెప్పాడు అని చెప్పి వేసాడు కనీసం అబద్ధాలు ఆడుతున్నాం అబద్ధాలు ఆడేటప్పుడు ఏదైతే ఏమైందిలే నోటికి ఏది వస్తే అది ఆడు చెప్తాడు ఆడేది చెప్తే అది అని చెప్పి సిగ్గు లేకుండా రాసేయటం తప్పించి కనీసం బయట మార్కెట్లో ఏ పరిస్థితి ఎలా ఉంది అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయి ప్రతిపక్ష నాయకుడు రామోజీరావు కలిసి ఇంత విషప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా ఈరోజు రామోజీరావు గారి పేపర్లో ఈనాడు పేపర్లో నిన్న మొన్న వేసినటువంటి నిత్యావసర వస్తువుల ధరలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు ఎటువంటి సంబంధం లేదు తెలంగాణలో తక్కువ ఉంది కర్ణాటకలో తక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ ఉంది అని చెప్పి దొంగ మాటలు చంద్రబాబు చెప్తే దొంగ రాత్రులు రామోజీరావు రాస్తాడు సిగ్గు శరమం లేకుండా ఈరోజు హెరిటేజ్ చంద్రబాబు నాయుడు మాల్లో ఈ సరుకులన్నీ కొన్ని బిల్లులు తీసుకొచ్చాం మీరు ఎవరైనా సరే వెళ్ళి విచారణ చేసుకోండి ఈ బిల్లులు ఈ సరుకు ఈరోజు మార్కెట్లో పేపర్లో ఏ రేట్ అయితే వేసారో రామోజీరావు చంద్రబాబు కలిసి ఆ రేటు కన్నా హెరిటేజ్లో రేటు తక్కువ ఉంది హెరిటేజ్లో ఉన్న రేటు కన్నా మార్కెట్లో ఉన్నటువంటి షాపులు ఇంకా రేటు తక్కువ ఉంది అంటే కనీసం సిగ్గు శరం లేకుండా ఇంగిత జ్ఞానం లేకుండా నీ షాపులు ఎంత అమ్ముతున్నావు కూడా నువ్వు తెలుసుకోకుండా ఎవడో పనికి మాలినాడు చంద్రబాబు లాంటి దొంగలు చెప్పినటువంటి వార్తల్ని ఈనాడు పేపర్లో ప్రచురించడం అంటే నువ్వు కూడా ఎంత దిగజారిపోయావో రామోజీరావు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది ఈరోజు హెరిటేజ్లో కనుక మనం చూసినట్లయితే రేటు ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఒక లీటరు హెరిటేజ్లో నూట ముప్పై ఏడు రూపాయలు ఉంటే బయట మార్కెట్లో నూట ముప్పై రూపాయలు ఉంది హెరిటేజ్లో ఏడు రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నాడు ఇక్కడ నూట డెబ్బై ఏడు రూపాయలు ఉందని చెప్పి ఈనాడు పేపర్లు వేస్తాడు నూట ముప్పై ఏడు రూపాయలు హెరిటేజ్ బయట మార్కెట్లో నూట ముప్పై అదేవిధంగా ఆశీర్వాద్ గోధుమ పిండి అని చెప్పి ఉంది ఆ గోధుమ పిండి హెరిటేజ్లో యాభై తొమ్మిది రూపాయలు ఉంటే మార్కెట్లో యాభై రెండు రూపాయలు ఉంది దానికన్నా ఎక్కువ ఉందని చెప్పి హెరిటేజ్ కన్నా ఎక్కువ రేటు ఇక్కడ వేస్తాడు ఈనాడు పేపర్లో అదేవిధంగా పెసరపప్పు కేజీ నూట నలభై ఐదు రూపాయలు హెరిటేజ్లో ఉంటే నూట ఐదు రూపాయలు మార్కెట్లో ఉంటే ఈ దొంగ చంద్రబాబు సన్నాసి నూట డెబ్బై ఏడు రూపాయలు అని చెబుతాడు దాన్ని రామోజీలో నూట డెబ్బై ఏడు రూపాయలు అని ప్రింట్ చేస్తాడు నీ హెరిటేజ్లో నూట నలభై ఐదు బయట మార్కెట్లో నూట ఐదు నీ పేపర్లో నూట డెబ్బై ఏడు దాని రేటు అదేవిధంగా పల్లీలు నూట డెబ్బై ఐదు రూపాయలు హెరిటేజ్లో ఉంటే నూట ముప్పై ఐదు రూపాయలు మార్కెట్లో ఉంటే రెండు వందలు ఉందని చెప్పి పేపర్లు వేసుకుంటాడు సిగ్గు లేకుండా అదేవిధంగా కందిపప్పు కేజీ నూట ఇరవై నాలుగు రూపాయలు హెరిటేజ్లో ఉంటే వంద రూపాయలు మార్కెట్లో ఉంది అదేవిధంగా శనగ గుళ్ళు నూట ముప్పై ఐదు రూపాయలు మార్కెట్ హెరిటేజ్లో ఉంటే నూట పది రూపాయలే మార్కెట్లో ఉంది ఈనాడు పేపర్లో నూట అరవై రూపాయలు నూట డెబ్భై రూపాయలు రాసుకుంటాడు సిగ్గు లేకుండా అదేవిధంగా గోధుమ పిండి మార్కెట్లో ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై ఐదు రూపాయల వరకు ఉంటే ఒక చోట ఒక రకంగా డెబ్బై రూపాయలు ఫిక్స్డ్ రేటు హెరిటేజ్లో దాన్ని ఇక్కడ ఎనభై ఐదు రూపాయలు ఉందని చెప్పి పేపర్లో రాస్తాడు ఈ సిగ్గులైనటువంటి పేపరు ఈ సిగ్గులైనటువంటి ప్రతిపక్షం కలిసి అదేవిధంగా పచ్చి శనగపప్పు ఎనభై తొమ్మిది రూపాయలు హెరిటేజ్లో ఉంటే డెబ్బై రూపాయలు మార్కెట్లో ఉంటే వంద రూపాయల పైన మార్కెట్లో ఉందని చెప్పి పేపర్లో రాస్తారు దొంగ దొంగరాతలు సిగ్గు శరము అన్నీ వదిలేశారు చంద్రబాబు నాయుడు అంటే వదిలేశాడు ఈనాడు పత్రిక వదిలేసింది చంద్రబాబు నాయుడు ఏది చెబితే అది ప్రచురించడానికి సిగ్గు శరం లేకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని ఏదో రకంగా మభ్యపెట్టి మోసం చేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాలన్నటువంటి ఒక దొంగ ఆలోచన తప్పించి పేపరు విలువలు అనేవన్నీ కూడా పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ రామోజీరావు నీతులు చదువుతాడు ప్రియా పచ్చళ్ళు అనకాపల్లి నుంచి ఆమె మీరు అమ్ముకుంటున్నాడు ఆయన అమ్మేటువంటి ప్రియా పచ్చళ్ళు టమాటా కేజీ రెండు వందల ఎనభై రూపాయలు అదే విజయవాడ నగరంలో ఉన్నటువంటి స్వగృహాలు రెండు వందల రూపాయలు ఏ పచ్చడైనా సరే మామిడికాయ పచ్చడి అయినా రెండు వందల ఎనభై మిరపకాయ పచ్చడి అయినా రెండు వందల ఎనభై ఏ పచ్చడైనా సరే రెండు వందల ఎనభై రూపాయలు కేజీ రామోజురావు ప్రియా పచ్చళ్ళు స్వగృహాలు రెండు వందల రూపాయలు నూట ఎనభై రూపాయలకి పచ్చళ్ళు దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది హెరిటేజ్లో కూడా అన్ని దొంగ రేట్లు పాలు కానించి పెరుగు కానించి అన్నీ కూడా దొంగ రేట్లు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఎక్కువ అమ్ముకునేటువంటి వీళ్ళు వీళ్ళిద్దరూ కలిసి పేద ప్రజల మీద ఎక్కడో వీళ్ళిద్దరికి మమకారం ఉన్నట్టు ఎవడో బ్లాక్ మార్కెట్ చేస్తున్నట్టు బ్లాక్ మార్కెటింగ్ చేసేటువంటి దొంగలే వీళ్ళు ఈ దొంగలేదో రాష్ట్రంలో రేట్లు పెరిగిపోయినాయి దీన్ని అరికట్టలేకపోతున్నారు అరికట్టి నువ్వేవాడు అరికెడతాక అని చెప్పి అడుగుతారు వీళ్ళకు పెట్టుకొని హెరిటేజ్ పాలు అమ్ముకునేవాడు ఒకడు పచ్చళ్ళు అమ్ముకునేవాడు ఒకడు వీళ్ళిద్దరూ కలిసి బ్లాక్ మార్కెట్ని పెంచి పోషిస్తూ ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రెండు వందల ఎనభై రూపాయలు పచ్చళ్ళు నువ్వు అమ్ము రామోజురా అని చెప్పి ప్రశ్న చేసి ఆయన అప్పించినట్టు హెరిటేజ్లో జగన్మోహన్ రెడ్డి గారే రేటులు రాసి నువ్వు అమ్మని చెప్పి ఇంతంత ఎక్కువ రేట్లకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఈ దొంగ మాటలు ఎందుకు సిగ్గు చర్వం లేకుండా వయసు వచ్చింది ఒకటి డెబ్బై ఒకటి ఎనభై కనీసం జనం ఏమనుకుంటారు అన్నటువంటి ఇంగిత జ్ఞానం అన్న ఉండాలి కదా